నెల 14న చిలకలూరిపేటలో న్యూ మాంక్స్ కుంగ్ఫూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కుంగ్ఫూ కరాటే ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ ను విజయవంతం చేయాలని న్యూ మాంక్స్ కుంగ్ఫూ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చెన్నంశెట్టి చక్రపాణి కోరారు. పట్టణంలోని నెహ్రూ నగర్ ముస్లిం కమ్యూనిటీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో చక్రపాణి మాట్లాడారు. నమస్కారం. ఈ నెల 14వ తారీఖున మన చిలకలూరిపేట టౌన్లో గ్రాండ్ మాస్టర్ కమల భాషా గారి ఆధ్వర్యంలో నేషనల్ కుంగ్ఫూ టోర్నమెంట్ జరుగుతూ ఉన్నవి. వీటన్నిటికీ మన దేశంలో నలుమూల నుంచి కూడా క్రీడాకారులు వస్తూ ఉన్నారు. బాలికలు కానీ అట్లాగే దీంట్లో పోటీలు జరుగుతాయి. బ్లాక్ బెల్ట్ కానివ్వండి, డౌన్లు కానివ్వండి, అందరూ పార్టిసిపేట్ చేసి ఇదివరకే మన రాష్ట్రంలో ఫస్ట్ నేషనల్ ఇప్పుడు జరగలేదు, ఇదే నేషనల్ స్పర్ధలు జరుగుతున్నాయి. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆనందించాలని కోరుతున్నాం. నమస్తే అండి. చిలకలూరిపేట న్యూ మాంక్స్ కుంగ్ఫూ సంస్థ గత 40 సంవత్సరాల బట్టి నడుపుతున్నామండి. ఈ సందర్భంగా 1976 సంవత్సరం స్టార్ట్ చేసాము. అలాగే 1997 టోర్నమెంట్ చేశాము, 2011 చేశాము, 2017 టోర్నమెంట్ జరిపాము, 2018 సౌత్ ఇండియా టోర్నమెంట్ చేశాము, ఇప్పుడు 2021 జాతీయ స్థాయి కుంగ్ఫూ కరాటే ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ నడుపుతున్నామండి. ఈ టోర్నమెంట్కు మన దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అలాగే ఒరిస్సా, అలాగే అస్సాం, మిగతా కొన్ని రాష్ట్రాలు కూడా మాకు వాగ్దానం చేశారు. ఈ టోర్నమెంట్ అనేక టీంలు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో బ్లాక్ బెల్ట్, వైట్, బ్రౌన్ బెల్ట్, అలాగే బిలో 12 ఇయర్స్, బిలో 12 ఇయర్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ విడివిడి విభాగాల్లో అనేక ఫైట్లు జరుగుతున్నవి. ఈ ఫైట్లు ఈ నెల 14వ తారీఖు పత్తిపాటి గార్డెన్స్లో జరుగుతున్నవి. అలాగే చిలకలూరిపేట ప్రజలందరూ కూడా ఈ పోటీలో పాల్గొని, ఈ పోటీలు వచ్చి వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా పేరుపేరున చిలకలూరిపేట పట్టణ ప్రజలకి, అలాగే అందరికీ మా న్యూ మాంక్స్ కుంగ్ఫూ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చేసే దాంట్లో భాగంగా విలేకరుల సమావేశం పేరుతోటి ఇక్కడ మనందరినీ చేర్చి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుంగ్ఫూ మాస్టర్ కమల్ భాషా గారికి, వేదిక మీద ఉన్న తదితర పెద్దలకు, పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా చిలకలూరిపేట పరిధిలో ఇప్పటి వరకు నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్ అనేది జరగలేదు. అనేక సౌత్ జోను, డిస్టికో, లేదా స్టేట్లో కానీ ఇలాంటివి జరిగాయి. నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్ని జయప్రదం చేసే దాంట్లో భాగంగా, ఎవరి పాత్ర వాళ్ళు వహించే దాంట్లో భాగంగా ముందుగా పాత్రికేయ సోదరులు కూడా దీంట్లో ఎక్కువగా పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈరోజు పిల్లలు చదువుతూ ఉన్నారు, ఎంతసేపటికి సెల్ ఫోన్లో లేకపోతే కంప్యూటర్లో తప్ప మరి వాళ్ళ శక్తి, శారీరకమైన శక్తిని పెంచడానికి కావాల్సిన విధానంలో అనేక రకాలైన కళలు వస్తూ ఉన్నాయి. ఆ కళల్లో భాగమే ఇప్పుడు కుంగ్ఫూ కానీ కరాటే కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీతత్వం పెట్టి వాళ్ళకి క్లాసులు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి కార్యక్రమాల్లో రకరకాలుగా వాళ్ళని డెవలప్ చేయాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. చాలా కష్టం అంటే అది చెప్పడానికి వీలు పడదు. కంప్యూటర్, సెల్ ఫోన్ తీసుకుంటే ఆడుకున్నారు వదిలేస్తారు. ఇది శారీరకమైన శ్రమ. ఒకరోజు వాళ్ళు వ్యాయామం చేస్తే బాడీ పెయిన్స్ ఉంటాయి. ఆ పిల్లలు కొంతమంది రాకుండా పోవడము, లేకపోతే వచ్చే వాళ్ళకి పూర్తిగా వాళ్ళందరూ వచ్చే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ట్రైనింగ్ తీసుకు